ఇదే హంగ్రీ నీవా ప్రాజెక్టుకు సంబంధించి 9 సంవత్సరాలు కలిపి చంద్రబాబు నాయుడు గారు హయాంలో కేటాయింపులు ఎంత చేశారు అని చూస్తే కేవలం 24 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయింపులు చేసి చేతులు దూపుకున్న పరిస్థితిలో మనం అంతా కూడా చూసాం. ఆ చేసిన 24 కోట్ల రూపాయలు 9 ఏళ్లలో ఆయన చేసిన కేటాయింపులు ఉద్యోగాల జీతభత్యాలకు కూడా సరిపోలేదు, నిర్వహణ ఖర్చులకు కూడా సరిపోలేదు. అంత దారుణంగా చంద్రబాబు నాయుడు గారు 9 సంవత్సరాల పరిపాలన జరిగింది. హంగ్రీ నీవా ప్రాజెక్టు గురించి పట్టించుకోలేదు. కనీసం 1 కిలోమీటర్ కూడా కాలువతో మీరు పాపాలు పోలేదు చంద్రబాబు నాయుడు గారు. ప్రభుత్వం వచ్చిన 2 ఏళ్లలో ఇంత పెద్ద నిర్ణయం తీసుకొని దాదాపు 6,182 కోట్ల రూపాయలు ఈ ప్రాంతం మీద ఈ కాలువ మీద ఖర్చు పెట్టడం అనేది జగనన్న చేస్తున్న ఈ కార్యక్రమం. అంతేకాకుండా ఎంతో కాలము రైతులు ప్రజలు ఉద్యమకారులు అడుగుతున్నది, ఆయన అనంతపురం వచ్చిన వెంటనే పర్యటనకు వచ్చినప్పుడు ఇక్కడే ప్రకటించి ఉన్నాడు. మిగతా వాళ్ళు అడగకముందే ఆయన ప్రధానమైన కాలువను నేను ఎడల్పు చేస్తానని చెప్పి ఉన్నాడు. ఇప్పుడున్న 6,300 క్యూసెక్లు ఇవ్వగలిగితే 40 టీఎంసీలు తోడాలంటే దాదాపు 100 పైన రోజులు 120 రోజులు పడుతుంది. ఇప్పుడు దాదాపు 75 రోజుల్లో 75 రోజుల్లోనే ఈ కార్యక్రమం పూర్తి అవుతుంది. కాబట్టి ఎక్కడో సముద్రంలో వృధాగపోయే జలాలని పట్టి ఉంచి మన పొలాలకి తాగునీటికి సాగునీటికి తీసుకురావడం అనేది గొప్ప విషయం. ఈ పని చేసిన జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రాయలసీమ ప్రజల తరఫున నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం.